జిల్లా మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామంలో కోళ్ల వ్యర్థాల దందా. లక్షల సొమ్ము చేసుకుంటున్న దళారులు, ప్రజల ప్రాణాలతో చెలగాటం. బ్యాంకు ఉద్యోగంలో ఒకరు, పోలీసు ఉద్యోగంలో మరొకరు పనిచేస్తూ ఈ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దీనికి రాజకీయ నాయకులు అండదండతో మిర్యాలగూడ రూరల్ ప్రాంతంలో రుద్రారం అనే గ్రామంలో అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఆగని చేపల చెరువు దందా. నేడు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాలను రుద్రారం చేపల చెరువులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దళారులు. అది ఎంత నాకు రాలే, మెసేజ్ రాలే, నేను చూసిన ఒకసారి ఇస్తాం. మరి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న రుద్రారం అనే గ్రామంలో, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి చికెన్ షాప్ అయితే ఏమేమి ఉన్నాయో అందులో నుంచి వ్యర్థ పదాలు అంటే చికెన్ వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఈ చేపల చెరువులో వేయడం జరుగుతున్నది. ఈ చేపల చెరువులో వేయడం వల్ల ఇక్కడ మూగజీవులు కూడా వచ్చి నీళ్లు తాగడం, అదేవిధంగా కుక్కలు తిరగడం, ఆవులు నీళ్లు తాగడం, ఆ ఆవుల వల్ల మనం కూడా ఆవుల నుంచి వచ్చే పాలను మనం తాగడం, ఈ కుక్కలు ఇళ్లలో చేరిపోయి పిల్లలను గరడం ఈ వ్యాధులకు గురవుతున్నది. అదే కాకుండా ఈ చెరువుకు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల లెన్స్ క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. దీని తక్షణమే దీన్ని ఆపేసి దీని యొక్క దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని చేసే వాళ్ళు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. గ్రామస్తులుగా చేసేది ప్రభుత్వ ఉద్యోగులే చేస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద మాఫియా ఉన్నది. దీని ఏమిటని అరికట్టి దీని యొక్క విషయాన్ని సబ్ కలెక్టర్ గారిని దృష్టికి తీసుకువెళ్లి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మూడవ జగన్ నాయక్.